హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే విక్టరీస్. ఈరోజు అయితే తిరువణామలై అయితే వెళ్తున్నాను. రేపు సండే పౌర్ణమి అండ్ ఈరోజు సాటర్డే. ఎవ్రీ సాటర్డే అంటే 7 సాటర్డేస్ తిరిగితే చాలా మంచిదంట. అదేవిధంగా పౌర్ణమి వచ్చింది, రెండో ఒకేసారి కంప్లీట్ చేద్దామని ఈరోజు అయితే తిరువణామలై అయితే వెళ్తున్నాను అన్నమాట. పెద్ద అరేంజ్మెంట్స్ అయితే ఏం చేసుకోలేదు. నా బైక్, నా లగేజ్ తీసుకొని అయితే బయలుదేరేసాను అండ్ స్మాల్ సెటప్స్ అన్నమాట. అండ్ దారిలో వెళ్తుండగా అయితే నాకైతే ఇక్కడ సోలింగ్ గ్రౌండ్ దగ్గర అయితే ఆగాను. జస్ట్ ఒక చిన్న వీడియో సోలింగ్ గ్రౌండ్ టెంపుల్. అదేవిధంగా నా బైక్, నా లగేజ్ అయితే మీకు చూపెడతాను. అండ్ వన్ సెకండ్. అండ్ అదేవిధంగా అయితే మనం ఇలా అయితే వచ్చాము. ఇది పల్లెపుట్టు సోలింగరం అండ్ చిత్తూరు వెళ్తుంది, అదేవిధంగా పుత్తూరు తిరుపతి వెళ్తుంది. అండ్ మనమైతే ఇలా వెళ్ళాలి తిరువణామలై సోలింగరం నుంచి. ఇంకొక అటు ఇటు ఒక 60 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. చూద్దాం టైం అయితే ఇప్పుడు దగ్గర 3:20 అయితే అయింది. 6:00 అంతా చేరుకోవాలి. ఆఫ్టర్ నేనైతే ఈ శనివారం ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. అది నెక్స్ట్ అయితే నేను డైరెక్ట్గా అయితే గుడి దగ్గరికి వెళ్ళి కలుసుకుంటాను. గుడి దగ్గర వెళ్ళేసి ఇంకా మిగతా రిమైనింగ్ విషయాలు అయితే మాట్లాడుకుంటాను. నేను దారిలో అయితే పెద్దగా రికార్డ్ చేయలేను. ఏదైనా చేస్తే అక్కడక్కడ కొన్ని టెంపుల్స్ దాని షార్ట్స్ అయితే పెడతాను. షార్ట్లు అయితే మీరు ఫాలో అయిపోండి. దారిలో వెళ్ళేప్పుడు మంచి టెంపుల్ అయితే ఉంది, దాన్ని కూడా ఒక షార్ట్లో చూపెడతాను మీకు, అది చూడండి. అండ్ సోలింగరం టెంపుల్ అయితే మీరు ఆల్రెడీ నేనైతే పెట్టాను షార్ట్లో. అండ్ ఫుల్ వీడియో అయితే నేను చేస్తాను, చేసి మీకైతే దాని కూడా ఒక ఫుల్ వీడియో మీకు ఎలా రావాలి, ఏ విధంగా సోలింగరం ఇక్కడ స్టే అనేది నేను చెప్పి మీకైతే ఫుల్ వీడియో అయితే చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే తిరువణామలై అయితే కలుసుకుందాం. నాకు తెలిసి ఆంధ్ర రూట్స్ కన్నా తమిళనాడు రూట్స్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఇదే విధంగా రోడ్స్ పక్కన చింత చెట్లు పక్కలో చాలా సూపర్గా ఉందన్నమాట. ఈ వెదర్కి, ఈ రోడ్ పైన వెళ్ళేప్పుడు ఈ చింత చెట్లు పచ్చదనం సూపర్గా అయితే ఉందన్నమాట. దగ్గర దగ్గర ఇది సోలింగ్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ అవుతుంది రోడ్డు, చాలా సూపర్గా ఉంటుంది రోడ్ అయితే. జర్నీ అయితే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా నేను నా నెక్స్ట్ స్టాప్కి అయితే వచ్చేసాను. దాని గురించి చెప్పాలంటే మన వెదర్ అయితే సూపర్గా ఉంది కదా. ఇది పోలూరు అనమాట. ఈ పోలూరు అనే ఊళ్ళో లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభుగా వెలిసిన ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట, చాలా ఫేమస్. బట్ అది ఎవరికి తెలియదు, చాలామంది తిరువణామలై వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. ఇక పక్కన వెళ్తుంది కదండి, ఇదే పోలూరు రోడ్ అనమాట. మనకి రైట్ కట్ అయ్యేదే పోలూరు అనమాట. ఇలా వెళ్తే మనం లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళచ్చు, చాలా ఫేమస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి తిరువణామలై దర్శించుకొని అక్కడి నుంచి వచ్చే రూట్లో అయితే పోలూరులో దిగి లక్ష్మీ నరసింహ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఇప్పుడు నేనున్న ప్లేస్ అనమాట, ఇది డైరెక్ట్గా వేలూరు వెళ్తుంది. అండ్ అక్కడి నుంచి ఇదిగో ఇదేనండి పొల్లూరు. అది ఒక సింగిల్ హిల్ అనమాట. లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది, ఆ పైన నామాలు కనబడుతుంది అనుకుంటా మీకు. ఆ పైకి వెళ్ళాలి. ఆ రూట్ కూడా స్టెప్స్ ఒకటే ఉంటుంది, ఇంకేముండదు. దీని యొక్క టెంపుల్ యొక్క ఫుల్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోస్ పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ నేనైతే ఇప్పుడు తిరువణామలైకి 10-13 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నానమాట. అలా చూడగానే నాకు తిరువణామలై శివుడి యొక్క ప్రతిరూపమైన ఆ పర్వతం అయితే కనబడింది. శివుని తెలుసుకుంటూ అలా వెళ్ళగానే నేనైతే తిరువణామలై ఆర్చ్ దగ్గరికి అయితే ఎంట్రన్స్కి వచ్చేసానమాట. ఇదేనమాట తిరువణామలై ఆర్టీసీ బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి మనకి తిరుపతికి చాలా బస్సెస్ అయితే ఉన్నాయన్నమాట. తిరుపతికే కాదు, బెంగళూరు చాలా సిటీస్కి అయితే బస్సెస్ ఉన్నాయన్నమాట. తిరువణామలై వచ్చే వాళ్ళైతే ఈ బస్ స్టాండ్కి వచ్చి ఇక్కడ నుంచి దర్శనం అయితే స్టార్ట్ చేస్తారనమాట. నేనైతే గోపురం దర్శనం చేసుకున్నాను. సారీ, ఆ వీడియో అయితే పెట్టలేదు. ఫస్ట్ అయితే నేనైతే అగ్నిలింగంకి స్టార్ట్ అయ్యి ఇంద్రలింగం దగ్గర అయితే ఉన్నానమాట. ఇంద్రలింగాన్ని దర్శించుకొని అలా నా పయనం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నడుచుకుని వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళనమాట. ఈరోజు అయితే శనివారము అండ్ రేపు అంటే ఈరోజు నైట్ 2:00 నుంచి అయితే పౌర్ణమి స్టార్ట్ అయిపోతుంది. చాలా రష్ అయితే వచ్చారనమాట. నేను నడిచేటప్పటికైతే రష్ తక్కువగా ఉంది కాబట్టి ఓకే, మెల్లిగా ప్రశాంతంగా నడుచుకొని వెళ్ళాను. అదే రష్ స్టార్ట్ అయితే మొత్తం దయచేసి అయితే ఈ రోడ్లో అయితే నడవలేము. ఆ రష్ ఎలా ఉంటుందనేది
ఇసికేస్తే రాళ్ళంత జనం అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉంటారండి. అంత రష్ ఉంటుంది, బట్ కాల్లో కాలు అడుగు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అదేవిధంగా నేను వెళ్తూ వెళ్తూ మెయిన్కి ఈ టెంపుల్ యొక్క ప్రధాన గోపురం వచ్చేసి తూర్పు దిక్కును చూస్తుంటుంది కాబట్టి తూర్పు ముఖం నుంచి ఒక మెయిన్ తూర్పు ముఖం అన్నమాట. ఇప్పుడు మన ఇంటికి ఎలా అయితే మనం నార్త్ ఈస్ట్ వెస్ట్ అలా చూస్తామో అదేవిధంగా 9 దిక్కులకి 9 గుడులుగా 9 దేవతలు ఇక్కడ వచ్చి ఆ లింగాలని ప్రతిష్ఠించారనేసి ఇక్కడ స్థల పురాణం అన్నమాట. ఆ టెంపుల్ కూడా నేను చూపించాను, అది చూడండి. ప్రతి టెంపుల్ అండ్ తూర్పు నుంచి ఫస్ట్ మనకి ఆగ్నేయం అన్నమాట, ఆగ్నేయలింగము. అండ్ ఆ తర్వాత ఒక్కొక్కటి ఇంద్రస్థానానికి ఇంద్రలింగము కూడా ఉంది. అంటే ఆ ఇంద్రస్థానం వచ్చేసి ఎలా ఉంటుందంటే ఆ తూర్పుకి ఆగ్నేయానికి మధ్యలో ఉండేది ఇంద్రస్థానం అన్నమాట. ఆ ఇంద్రలింగం కూడా మనం చూపించాను, అది చూడండి. ఇలాంటి చాలా టెంపుల్స్ అండ్ ట్రావెలింగ్స్ అండ్ టూరిజం ప్లేసెస్ వాటర్ఫాల్స్ అండి నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని దయచేసి మీరు సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎన్ని లింగాలు అయితే ఇక్కడ ఉన్నాయనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ప్రధానంగా మనకి దిక్కులు మూలలు ఎన్ని, ఆ మూలలతో ఈ లింగాలు ముడిపడి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా అవి ఎన్ని లింగాలు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను క్లూస్ అయితే ఈ దీంట్లో అయితే ఇచ్చున్నాను. ఇంతకుముందు మనం చూసింది వచ్చేసి ఇజ్రాస్ ఇక్కడ చాలా పవిత్రంగా పూజ చేస్తారనమాట. అక్కడ ఉన్న టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. పౌర్ణమి రోజు అయితే ఇజ్రాస్ చాలామంది ఉంటారు అక్కడ. నేను ఆ వీడియో తీసేటప్పుడు ఒక ఆమె అయితే అక్కడ ఉన్నింది, నిజంగా హైలైట్ అనమాట ఆ టెంపుల్. అక్కడ నుంచి చూసుకున్నామంటే వినాయకుడు టెంపుల్స్ అలా చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను చూపించుకుంటూ అయితే నేనైతే ఎక్స్ప్లోర్ చేశాను. అదేవిధంగా ఈ తిరువణామలైకి మనం రావాలి అనుకుంటే ఒకటి మెయిన్ సిటీస్ వచ్చేసి తిరుపతి, చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్. ఇలాంటి ఏరియాస్ నుంచి మనం ఎలా రావాలి అనుకున్నప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే డైరెక్ట్గా తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి మెనీ బస్సెస్ అయితే తిరువణామలైకి ఉందన్నమాట. తిరువణామలైకి అయితే మీరు రావచ్చు. అదేవిధంగా చెన్నై అయితే చెన్నై నుంచి డైరెక్ట్గా అయితే బస్సెస్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, ఇక్కడికైతే రావచ్చు. తిరుపతి నుంచి కూడా ట్రైన్స్ ఉన్నాయండి. అండ్ బెంగళూరు నుంచి అయితే కూడా ఇక్కడికి బస్సెస్ అయితే ఉంది. ట్రైన్స్ అయితే కాట్పాడికి వచ్చి కాట్పాడి నుంచి తిరువణామలైకి రావాలి. 2 ట్రైన్స్ అయితే చేంజ్ అవ్వాల్సి వస్తుంది. ఇదండి. అదేవిధంగా ఇంకా తీసుకున్నా అంటే కోయంబత్తూరు, కేరళ ఇలా వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి డైరెక్ట్ బస్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అవైలబిలిటీలు అయితే చాలా ఉన్నాయన్నమాట. సెంటర్ ఆఫ్ తిరువణామలై తమిళనాడుకి అసలు చాలా గ్రేట్ అని, ఎందుకంటే ఈ గిరి ప్రదక్షిణలో నేను చేసిన ఇప్పటికీ చాలాసార్లు చేశాను కాబట్టి ప్రతిసారి కానీ ఫైనల్కి వచ్చేటప్పటికి ఎంత వారైనా కానీ అలసిపోతారు. అది ఏమి మహిమ తెలియదు కానీ ఈ శివుడి యొక్క ఇది చాలా పవర్ఫుల్ అండి. అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తారు ఈయన, ఎందుకంటే ఈ తిరువణామలై ఈశ్వరుడు అగ్నిలింగంగా ఇక్కడ స్థల పురాణం చెప్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఒక అగ్నిదేవుడే ఇక్కడ ఆ లింగాన్ని ప్రతిష్ఠించారనేసి మనం చూస్తుంటాం. ఆ కొండ కూడా చూసినట్టు ఒక అగ్నిపర్వతం లాగానే ఉంటుంది, ఎందుకంటే ఆ స్థల పురాణం అక్కడ ఒక పెద్ద అగ్నిపర్వతం ఉండేది అని చెప్తుందన్నమాట. యాత్రికులు అండ్ యాచకులు ఇలాంటి వాళ్ళకి నిద్రపోవడానికి రోడ్డు పక్కన ఇలాంటి గుడారాలు అయితే కట్టారన్నమాట. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః.
అచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మనం కుబేరలింగం అయితే చూసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనం వచ్చి ఇక్కడ ఇది వచ్చేసి మోక్ష మార్గం అంటారు. దీంట్లో ఒక్కసారి లోపల నుంచి ఎంతటి రావాలైనా దూరి బయట రావచ్చు అంట. ఒక్కసారి వస్తే తన మోక్ష విమోచన అన్ని పాపాలున్నా కానీ హరించిపోతాయని ఇక్కడ వారి నమ్మకం. ఎంతటి లావారైనా వస్తారు కానీ నేను నా కాలు బాగాలేక నేను అక్కడి నుంచి నేను చేయలేకపోయాను. అండ్ నెక్స్ట్ టైం అయితే నేను ట్రై చేస్తాను. చాలా రష్ కూడా ఉన్నారు, అప్పటికి నా వల్ల కావట్లేదు అనమాట. ఇప్పుడే చూశారు కదా చాలా స్లోగా నడుస్తున్నాను. యాక్చువల్లీ నాకు ఒక కాలు ఇంజురీ అయిందనమాట. కానీ అయినా కానీ ఎలా అయినా నడవాలనేసి నడుస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ నా పని అయిపోయిందనమాట. ఎప్పుడెప్పుడు గుడి వస్తుందా దర్శనం చేసుకునేసి కాసేపు పడుకుందాం అనుకుంటే ఇక్కడ ఎక్కడ కానీ గ్యాప్ లేదండి. ఎక్కడ పడితే అక్కడ పడుకునేస్తున్నారు. బట్ ఎక్కడైనా పడుకుందాం షాపుల ముందు పడుకున్నామంటే ఇవిడెవడ దొంగ అంటారేమో అనేది అదొక భయము. ఓకే ఇదంతా కాదరా అనేసి నేనైతే గుడి ముందరికైతే వచ్చేసాను. ఇక్కడ
కర్పూరంలో దర్శనం చేసుకొని అట్నే ఒకసారి శివుని తలుచుకుంటూ వెళ్ళేసి ఒక టీ తాగేసి గమ్మనైతే ఒక టీ షాప్ దగ్గర అట్టే పడుకుంటూ పోయాను. ఆఫ్టర్ మార్నింగ్ డేస్ అయితే నేను రిటర్న్ అయిపోయాను. మీకైతే ఈ వీడియో నచ్చినట్టు అనుకుంటున్నాను. ఏదైనా తప్పుడు ఉన్నా కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటాను. అదేవిధంగా నా ఛానల్ మీకు నచ్చింది అనుకుంటా, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.